వెల్కమ్ టు నైన్ వైబ్స్. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బంగారు తాపడంతో రూపొందించిన తలుపులను రామాలయ గర్భగుడికి అమర్చారు. ఢిల్లీకి చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ తలుపులకు బంగారు తాపడం చేసింది. మిగిలిన పద్నాలుగు తలుపులకు స్వర్ణ తాపడాన్ని చేస్తామని అధికారులు వివరించారు. ఆలయ మొదటి అంతస్తు పనులు 80% పూర్తయినట్లు వెల్లడించారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి 14 చిత్రకూట్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని రాష్ట్ర మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. మంజుపూర్, కౌసాంబి, ప్రతాప్ఘడ్, సుల్తాన్పూర్, ప్రయాగ్రాజ్ మీదుగా వెళ్లే యాత్ర జనవరి 19 అయోధ్యలోని నందిగ్రామం వద్ద ముగుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని, అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత మార్చి 24 వరకు అయోధ్యలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇందుకోసం సుమారు 35,000 కళాకారులను ఎంపిక చేశామని పేర్కొన్నారు. ప్రతిరోజు 500 కళాకారుల చొప్పున ప్రదర్శన చేస్తారని వివరించారు. మహారాష్ట్ర నాసిక్కు చెందిన దివ్యాంగ కళాకారులు రాముడి కోసం పైతాని సాలువను రూపొందించారు. జనవరి 22 జరిగే ప్రాణప్రతిష్ఠ సమయంలో శ్రీరాముడు ఈ సాలువను ధరించనున్నారు. సిల్క్ దారంతో నేసిన ఈ సాలువలో వివిధ రంగులనే కాకుండా బంగారు, వెండి జరిని ఉపయోగించారు. యవల్యా కాపసే ఫౌండేషన్కు చెందిన కళాకారులు సుమారు 6 పాటు శ్రమించి దీనిని తయారు చేశారు. దీంతో పాటు ఫౌండేషన్కు చెందిన గిర్ ఆవుల నుంచి సేకరించిన 251 కిలోల నెయ్యిని సైతం అయోధ్యకు పంపిస్తున్నారు. అయోధ్యలో ప్రతిష్ఠించే రాముడి విగ్రహాన్ని జనవరి 17 ఎంపిక చేస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు శ్రీ విశ్వప్రసన్న స్వామీజీ తెలిపారు. కర్ణాటక కేరళ సరిహద్దుల్లోని కాన్వర్ తీర్థ మఠంలో పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం 3 పూజకు సిద్ధంగా ఉన్నాయని, అందులో నుంచి 1 విగ్రహాన్ని ఎంపిక చేస్తామని చెప్పారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.